సిగ్గుపడ్డారా? అబ్బే సిగ్గెందుకండి, నా డ్రెస్ ఏదైనా పంచర్ పడితే మీరు భయపడాలి గాని. మిమ్మల్ని డ్రిల్ మాస్టర్ అనుకున్నాను. 50 మంది స్టూడెంట్స్ కి పాఠం చెప్పే మెదడు లేకపోయినా 100 మంది స్టూడెంట్స్ కి సమాధానం చెప్పగలిగి కంటపలి ఉంది. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నాకు మెదడు లేదనా? ఆహా అలాగని కాదు. చూడండి రేఖ గారు, మానసిక బలం శారీరక బలం మీద ఆధారపడి ఉంటుంది. అలాగా అయితే నీ ఆసనాలు నాకు నేర్పాలి. తప్పకుండా. మీలాంటి డాన్సర్ల బాడీలు కంట్రోల్లో ఉండి నాజుగ్గా ఉండాలంటే ఆసనాలు వేయాలి. కానీ ఓ కండిషన్. ఏమిటది? నీ డాన్స్ నాకు నేర్పాలి. మెరుపులు పుట్టే స్పీడ్ ఉండాలి, ఉల్లాసంగా సాగే అల్లరి నాట్యం, వాయు వేగాలు దేవి రాగాలు ఏకమవ్వాలి ఆటల్లో. 1 2 3 4 ఉరకలు పెట్టే చురుకుండాలి, పిడుగులు పట్టే త్వర ఉండాలి, ఉత్సాహంగా ఊగే ఎంపన ప్రాయంలో ఏడు లోకాలు ఓడిపోవాలి ఈడు వేస్తున్న పందెల్లో. ఈ పూల అందం చిరికించే గాలి గంధం నాలో గారానగానాలు పాడింది. ఎదురేగేయద ప్రతి నిమిషం ఏదో సంతోషంతో గంతులు వేసింది. తనువంతా తూని గల్లే తుండే తడుకుల్లో ఉరకలు పెట్టే చురుకుండాలి, పిడుగులు పట్టే త్వర ఉండాలి, ఉత్సాహంగా ఉగే ఎంపన ప్రాయంలో వాయు వేగాలు వేరాగాలు. కాలం తగిలించే కలనగాలం నాలో దాగున్న దాహాన్ని లాగింది. చల్లదేగే తొండి పువ్వలాటం ఆగని ఆవేశంతో అంచులు దాటింది. గడిపించే ఇంద్రజాలం తగలే జాడీ జాడల్ని చూపింది. వల్లవేసే కలి చలగాటం అందిన అవకాశం చింతలు తప్పింది. రూపంలో కైతే రేపే వంపుల పడుతుంది, చేరి తల్లు తీరం దాటే వేడా. 1 2 3 4 గుర్మలు పుట్టే వేడుండాలి, మెరుపులు పుట్టే తీడుండాలి, ఉల్లాసంగా సాగే అల్లరి నాట్యంలో వాయు వేగాలు ఏయి రాగాలు. ఉరకలు పెట్టే చురుకుండాలి, పిడుగులు పట్టే త్వర ఉండాలి, ఉత్సాహంగా ఊగే ఎంపన ప్రాయంలో ఏడు లోకాలు ఓడిపోవాలి ఏడు వేస్తున్న పందెల్లో. Thank you.
ఆగు. నన్ను ఎవ్వరూ ఆపకండి. స్వర్గంలో తలుపులు తెచ్చుకోవడానికి కాలింగ్ బెల్ ఎక్కడా? వెరీ ఇస్ ద కాలింగ్ బెల్? మైకం మత్తు హలో, ఏం చేస్తున్నారు? అమీబా పొడుగులతో కొలుస్తున్నాం. ఆడపిల్లలో ఆక్సిజన్ ఎంతుందో తూకం వేస్తారా? మీరంతా కలిసి మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. అబద్ధం. తెలీదే. నీకు తెలుసో తెలీదో ప్రిన్సిపాల్ దగ్గర తెలుస్తాను. ఏ భయపెడుతున్నావా? పద ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్దాం. పదండి రా. ఏమిటి బ్రౌన్ షుగర్, హెరాయిన్, విదేశాల నుండి దిగుమతైన నీచ సంస్కృతి, యువతరాన్ని మత్తులో ముంచి పనికిరాని వాళ్ళుగా దిగజారుస్తున్న మత్తు మందులు, ఇవి నీకు ఎక్కడ దొరికాయి? మన కాలేజ్ క్యాంపస్ లో వినయ్ గ్రూప్ ఈ మత్తు మందులు ఎంజాయ్ చేస్తుండగా నీ కళ్ళారా చూశాను. అబద్ధం సార్, కాలేజీలో మత్తు మందులు వాడినా సిగరెట్లు తగినా నాకు అసహ్యం. అవును సార్, క్రమశిక్షణ గల స్టూడెంట్స్ ని ఇలా అవమానించడం విద్యా వ్యవస్థకి అవమానం సార్. షరా, నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెద్ద పెద్ద మాటలు వాడకండి. మాస్టర్, యు ఆర్ టాకింగ్ టూ మచ్. నో మిస్టర్ వినయ్, ఐఆమ్ టాకింగ్ త్రీ మచ్. నా గురించి మీకు తెలియదు మిస్టర్ వినయ్. అదే మిస్టర్ విద్యాసాగర్, బాధ్యత తెలిసిన మీరు కూడా ఇలా ఉద్రేక పడితే ఇది ఉద్రేకం కాదండి, నిజాన్ని నిజంగా రుజువు చేయాలనే తపన. ఏమిటా నిజం? ఈ మత్తు మందులు మీ లెక్చరర్లే వాడి మా స్టూడెంట్లు మీకు నిందలేస్తున్నారే. అజా అవును వినయ్. విద్యాసాగర్, ఎందుకు ఈ గొడవ? మిస్టర్ వినయ్, దయచేసి వెళ్ళిపోండి. ప్లీజ్ ప్లీజ్. మిస్టర్ విద్యాసాగర్, ఆ మూడు కోతుల బొమ్మలు చూడు. చెడు కనకు, తినకు, మాట్లాడకు. ఈ కాలేజీలో బ్రతకడానికి మనకు ఆదర్శం అవే. అంటే మీ ఉద్దేశంలో మన కాలేజీకి కావాల్సింది కళ్ళుండి చూడలేని వాళ్ళు, నోరుండి మాట్లాడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళనేగా? అవునయ్యా, మన కమిటీ కాలేజీ. వినయ్ నాన్న వల్లభరావు గారు మన చైర్మన్, వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయగలం సార్? ఇది మీరు మాట్లాడాల్సిన మాటలు కావు. చెదపురుగుకు రామాయణమైనా ఒకటే, సెక్స్ బుక్ అయినా ఒకటే. ఆ చెదపురుగు జాతికి నాయకుడు ఈ వినయ్. వినయ్కు భయపడి ఎందరో విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తారా? మీ జీతపురాళ్లకు కక్కుర్తి పడి ఆ పిల్లల తల్లిదండ్రుల ఆశలకు సమాధి కడతారా? మిస్టర్ విద్యాసాగర్, ఇక్కడ ఉన్నది ఓనమాలు దిద్దే పసి కుంకలు కాదు, మీసాలు మోకాళ్ళ దాకా పెరిగిన పెద్ద కుంకలు. డియర్ స్టూడెంట్స్, టుడే వి డిస్కస్ అబౌట్ కాక్రోచ్. బొద్దంక ఒక విచిత్రమైన కీటకం. ఇట్స్ ఎ టిపికల్ ఇన్సెక్ట్. It's a familiar household pest. Yes, mostly found in our kitchens, storerooms, etc., etc. The maximum life of cockroach is only 4 years. Aa nalugu samvatsaralu kuda danni sukhanga bataganivvakunda manishi tikkatti sampestunadu. Adi tanu bataganiki maatrame storerooms ni paadu chestundi tappa manishi laaga sanghanni paadu cheyadu. Master, identi master? Paatalu pakshulaku jantulaku cheptunnaru.